వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ అండి. ఒక పేషెంట్ వాళ్ళ అటెండర్ ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు ఏమైందో అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ విజయనగరం జిల్లా నుంచి వచ్చాను మేడం. పేషెంట్ ఎవరు సార్? పేషెంట్ మా నాన్నగారు అండి, పి సత్యమూర్తి అండి. నా పేరు లక్ష్మణరావు అండి. మాది విజయనగరం జిల్లా. గత 6 మంత్స్ నుంచి అంటే క్యాన్సర్ వచ్చిందండి, అన్నవాయు క్యాన్సర్. విశాఖపట్నంలో బొమ్మగ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నామండి. అయితే 7 కీమోలు అయ్యాయి, రేడియేషన్ అయింది, అయినా ట్రీట్మెంట్ అయినా చేసినా కూడా తగ్గలేదండి. మళ్ళీ 4th కీమో ఎక్కిస్తూ ఉన్నారు, పెడతా ఉన్నారు, కానీ బాడీ సపోర్ట్ చేయదండి. మరి అవసరం లేదండి, సపోర్ట్ పెట్టినా కూడా మనిషి తట్టుకోలేరు, కీమో తట్టుకోలేరు అని చెప్పారు డాక్టర్ గారు. మరి ఎందుకనేసి మేము ట్రీట్మెంట్ ఆపేసామండి. తర్వాత ఈ పునర్జన ఆయుర్వేదిక సిద్ధ హాస్పిటల్ మేము యూట్యూబ్లో చూసి మేము రావడం జరిగిందండి. ఇక్కడికి తినడం పర్వాలేదండి, తింటున్నారు, కొంచెం వీక్గా ఉన్నారు మనిషి, కొంచెం పర్వాలేదండి. అంటే ఈ మెడిసిన్ వాడక చూడాలండి, ఎలాగ అనుకుంటుంది ఏమన్నది చూడాలి. 6 మంత్స్ నుంచి ట్రీట్మెంట్ అయింది ఒమేగా హాస్పిటల్లో, రేడియేషను ప్లస్ కీమోథెరపీ కూడా అయింది. అయినా ట్రీట్మెంట్ చేసాం, అయినా మామూలు పరిస్థితే ఉంది, అయినా చక్కబడలేదు, ఆరోగ్యం చక్కబడలేదు. చాలామంది పేషెంట్లు యూట్యూబ్లో చూసిన మాటలు బట్టి చూసి మేము ఆ నమ్మకంతో వచ్చామండి. అది 6-7 కీమో చేయించాము, అయినా అంటే సెట్ అంటే సపోర్ట్ చేయలేదండి, బాడీ సపోర్ట్ చేయలేదు. అయితే మళ్ళీ ఇంకో వేరే అంటే 4th కీమో ఎక్కిస్తూ ఉన్నారు, పెడతా ఉన్నారు, కానీ బాడీ సపోర్ట్ చేయదండి. మరి పెట్టినా కూడా వేస్ట్ అని డాక్టర్ గారు చెప్పారు. మరి మేము ట్రీట్మెంట్ మరి ఆపేసామండి. అయితే ఈ మెడిసిన్స్ మీద మేము వాడాలండి. మరి కొన్న ఆయనంటే ఆయన అంతవరకు ఉంటే అంతవరకు మెడిసిన్స్ వాడాలని అన్నారు. అంతే. కీమో రేడియేషన్ లేకుండా రసాయన ఆయుర్వేద పద్ధతిలో సమర్థవంతంగా చికిత్స అందిస్తున్న పునర్జన్ ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ హైదరాబాద్.